నాయకుడు నేను చెప్తున్నా. ఆనాడు శ్రీరామచంద్రుడు లంకకు వెళుతూ ఉంటే ఉడత రాళ్ళు వేసిన చందాన ఓ ఉడతా భక్తిగా నా ఒంతుగా నేను కష్టం చేశాను. మరి ఇంత కష్టాలు చేసి నన్ను అవమానాల సైతం జగన్ గారి కోసం ఎదుర్కొన్న నన్ను ప్రజా సమస్యలు ప్రస్తావించానంటే మరి ప్రజా సమస్యలను ఎమ్మెల్యే ప్రస్తావించక తప్పే ఉంది అన్న ఆలోచన చేయకుండా నా ఫోన్ ట్యాపింగ్ చేయటం అంటే దొంగచాటుగా నేను ఎవరితో మాట్లాడుతున్నానో సంభాషణలు వినటం, ఫోన్ ట్యాపింగ్ దొంగచాటుగా సంభాషణలు వినటం. దాదాపు 4 నెలల ముందే ఓ ఐపీఎస్ అధికారి, నన్నంటే ఇష్టపడే ఐపీఎస్ అధికారి నాకు ఫోన్ చేసి, ఎమ్మెల్యే గారు మీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది జాగ్రత్త అంటే, నేను ఆయన అడిగాను నా ఫోన్ ఎందుకు ట్యాపింగ్ చేస్తారు, నేనేమైనా అక్రమ వ్యాపారాలు ఏమైనా చేస్తున్నానా, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నానా, అలా ఏమీ చేసే పరిస్థితి లేదంటే, ఏమో సార్ ప్రతి మనిషికి రహస్యాలు ఉంటాయి కదా, ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, ఫోన్ ట్యాపింగ్ దొంగచాటుగా సంభాషణలు వినండి అని వచ్చిన ఆదేశాల్లో మీ నెంబర్ కూడా ఉందని చెప్పుకుని స్వయంగా చెప్పి నేను నిజంగా నమ్మలా. ఎందుకు నమ్మలేదంటే నాకు ఫోన్ చేసిన అధికారి ముఖ్యమంత్రి గారిని ఏదో పని మీద కలిసి ఉంటాడు, ముఖ్యమంత్రి గారు అవకాశం లేక దాన్ని చేసి ఉన్నాడు, అందుకే ముఖ్యమంత్రి గారి మీద లేదా ప్రభుత్వం మీద ప్రభుత్వ అధికారుల మీద సలహాదారుల మీద నాకేదో చెప్తున్నాడు అని భావించాను. కానీ కల్లో కూడా నా యొక్క ఫోన్ ట్యాపింగ్ చేస్తారని నేను ఊహించాను. కానీ 20 రోజుల ముందు, దాదాపుగా 20 రోజుల ముందు నా యొక్క ఫోన్కి ఆ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని స్పష్టమైనటువంటి సాక్ష్యం దొరికింది. సాక్ష్యం దొరికిన గంటకే నేను తీవ్రంగా మనస్తాపానికి గురై అవమానాలు భరించాం. అనుమానాలు భరించాల్సిన అవసరం లేదు. ఏదైతే మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా మీద విశ్వాసం సన్నగిల్లి తర్వాత నా ఫోన్ ఈ యొక్క ప్రభుత్వంలో అధికారులు చేశారంటే ఎవరో చెప్తే చేసి ఉంటారు, ముఖ్యమంత్రి గారు అన్న చెప్పాలా లేక ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారిన చెప్పాలా, అంత ఉన్నత స్థాయిలో చెప్పందే ఓ ఎమ్మెల్యే ఫోను అధికారులు ట్యాపింగ్ చేయరు. దాన్ని ఎత్తి అధికారులను ఎత్తిరేయడం నాకు ఇష్టంలా, అది సమంజసం కాదు. అధికారులు ప్రభుత్వంలో ఎవరు ఉంటే ఆ పెద్దల మాటలు వింటారు, ఆ అధికారుల పనితీరు గురించి నాకు పూర్తిగా అవగాహన ఉంది, వారు చెప్పి ఉంటేనే చేసి ఉంటారు. తీవ్రంగా మనస్తాపం చేయాలి. అనుమానించిన చోట ఒక్క క్షణం కూడా ఉండాల్సిన అవసరం లేదు అన్న ఒకటి నిర్ణయానికి వచ్చాను. దీంట్లో దాపరికం ఏమీ లేదు. నన్ను అనుమానించిన వెంటనే దాదాపుగా ఓ 20 రోజుల ముందు దాకా నాకు అలాంటి ఆలోచన కూడా లేదు. కానీ నన్ను అనుమానించారు, నా ఫోన్ ట్యాపింగ్ చేశారు, నేను ఎవరితో మాట్లాడుతున్నానో దొంగచాటుగా సంభాషణలు విన్నారు అని తెలిసిన వెంటనే ఒక్క క్షణం కూడా అనుమానించిన చోట ఉండాల్సిన అవసరం లేదు. నా తలరాత ఎలా ఉంటే అలా అవుతుంది, భగవంతుడు ఎలా రాసి పెట్టి ఉంటే అలా జరుగుతుందని చెప్పుకుని నిర్ణయం తీసుకున్నాను. కానీ దానిని కూడా నేను ఎక్కడా కూడా ఈరోజు దాకా నా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అధికారికంగా మీకు ఎక్కడా కూడా చెప్పాలి. కానీ మీ అందరి సాక్షిగా ఆరోగ్య రక్ష అన్న కార్యక్రమం, కొన్ని వేల మంది సామాన్య కుటుంబాలకు ఆరోగ్యపరంగా మేలు చేసే కార్యక్రమం, ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రకటిస్తామని రథ సప్తమి రోజు విలేకరుల సమావేశం పెడితే మీ సమక్షంలో మీరే సాక్షులు, మీడియా మిత్రులుగా మీరే సాక్షులు, కాదంటే చెప్పండి, ఒకరికి 3 ఇంటెలిజెన్స్ అధికారులు అక్కడికి రావటం మీరు చూశారు. వారిని చూసి బాధ వేసి ఏమయ్యా ప్రజాస్వామిక వ్యవస్థలో ఇంటెలిజెన్సీని రాజకీయ కార్యక్రమాలు పోవటం సరైన చర్య కాదు, కానీ ఇప్పుడు అది ప్రతి ఒక్కరూ చేస్తున్నారు. ఎవరు ప్రభుత్వంలో ఉన్నా కూడా ప్రతిపక్షం మీద ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థని వాడి యొక్క ఆలోచన తెలుసుకునే దానికి వాడుతున్నారు. కానీ ఇదేం కర్మయా, ఇదేం కర్మ, అధికార పార్టీ ఎమ్మెల్యేల మీద నిఘా ఎందుకు అవసరమా? అయినా మీరు ఒకళ్ళు నిఘా పెట్టాలనుకుంటే మీకు తెలియని రహస్యాలు మాట్లాడాలంటే వేరే ఫోన్లు ఉంటాయి, ఫేస్ టైం ఆడియో కాల్స్ ఉంటాయి అని నేను ఆవేదన చెందిన మాట వస్తాను. అది కూడా మీడియా పరంగా కాదు, ఒకరిద్దరు మీడియా మిత్రులు అక్కడ ఉన్నారు, ఇంటెలిజెన్స్ అధికారులు వచ్చారు, వాళ్ళతో మాట్లాడిన మాట. తర్వాత విలేకరుల సమావేశం స్టార్ట్ అయిపోయింది, ఆరోగ్య రక్ష గురించి మాట్లాడారు. ఒక మీడియా మిత్రుడు దాన్ని వార్తగా పెట్టాడు, దాన్ని చూసి మిగతా వాళ్ళు వార్తలుగా పెట్టారు. మరి ఈ వార్తలు పెట్టినప్పుడు ఓ శాసనసభ్యుడిగా
నువ్వు మాట్లాడకుండానే నిన్ను ఉటంకిస్తూ టీవీల్లో వీడియోల్లో పత్రికల్లో వార్త వచ్చింది ఏమని నన్ను సంజయ్సి అడిగి ఉండొచ్చు. నేను మరో మాట కూడా చెప్పా, నీ కాడ ఆధారాలు ఉన్నాయి, ఈ ఆధారాలు బయట పెడితే కేంద్రానికి రాష్ట్రం సమాధానం చెప్పాల్సి వస్తుంది, నా కాడ ఉండే ఆధారాలను బయట పెడితే కేంద్రానికి రాష్ట్రం సమాధానం చెప్పాల్సి వస్తుంది, ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లకి ఉద్యోగాలకు ఇబ్బంది ఉంటుంది, అందుకే బయట పెట్టే ప్రశ్నే లేదు, ప్రభుత్వానికి చికాకులు తెచ్చే ప్రశ్నే లేదు. ఎందుకని చెప్తున్నానంటే నాకు ఇష్టం లేదు, నన్ను అనుమానించిన చోట నేను ఉండలేను, ఉండకూడదు అనుకుంటున్నాను. నాకు నటన చేత రాదండి, మోసం చేయటం చేత రాదండి, నాకు నటన చేత వచ్చి ఉంటే మోసం చేత వచ్చి ఉంటే ఎలక్షన్ ఇంకా 15 నెలలుంది, 15 నెలల ముందు ఇంత పెద్ద అధికారాన్ని వద్దు అనుకోవటం అంటే అక్కడే నా నిజాయితీని గుర్తించండి. 15 నెలలుంది, 15 నెలల తర్వాత ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారో ఎవరికీ తెలియదు, కానీ ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారో ఎవరికీ తెలియదు. ఈ యొక్క 15 నెలల అధికారం సమయం ఉంది, అయినా కూడా నేను నటించకుండా ఉండలేను అనుకున్నప్పుడు నేరుగా వెళ్ళి కనపడటం నాకు ఇష్టం లేదు, మీటింగ్లో కూర్చోవడం నాకు ఇష్టం లేదు, నా మనసు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయకూడదు, నన్ను అనుమానించిన చోట నేను ఉండకూడదు అని నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ విషయం అందరికీ తెలియాలని చెప్పని ఏదైతే బహిరంగంగానే నేను ఏదైతే మాట్లాడటం జరిగింది. మీకందరూ కూడా ఆ విషయం తెలుసు. అయితే కనీసం సంజయ్సి అడగకుండా, అసలు ఏమిటని వివరణ అడగకుండా టీవీల్లో పత్రికల్లో వార్తలు వస్తుంది, నేను మాట్లాడకుండానే, నేను మాట్లాడా, ఇంటెలిజెన్స్ అధికారులతో ఆవేదన వ్యక్తం చేశా, ఆన్ రికార్డ్, నేను ఎక్కడా మీడియాతో మాట్లాడలా, మీరే సాక్ష్యం, అడగకుండానే నేరుగా చిన్నపిల్లల ఆటలాగా ఆ బొమ్మ తీసి ఈ బొమ్మను పెట్టినట్టు నెల్లూరు రూరల్కి ఇన్ఛార్జి నియమిస్తున్నామని చెప్పుకునే పని. నేను మాట చెప్పా, ఈ సాక్ష్యాలు నేను బయట పెడితే ఇద్దరు ఐపీఎస్ అధికారుల ఉద్యోగాలకు ఇబ్బంది వస్తుంది, కేంద్రానికి రాష్ట్రం సమాధానం చెప్పాల్సి వస్తుందని చెప్పాను. మరి ప్రభుత్వ పరంగా ఎవరైనా సవాళ్లు చేస్తే నాకు బయట పెట్టక తప్పదని కూడా మీడియా మిత్రులకు చెప్పా, మీకు కూడా చూపించా ఆ సాక్ష్యం అంతా కూడా, ఆఫ్ ది రికార్డు కింద ఆ సాక్ష్యం కూడా చూపించా. అలా కాదండి, ఇప్పుడు మీరు నేను ఫోన్ మాట్లాడుకుంటాం, మీరు నేను ఫోన్ మాట్లాడు, ఇప్పుడు ఫోన్లో ఒక్క ఫోన్కి ఒక్క యాప్లు ఉన్నాయి, ఇప్పుడు నేను మీరు మాట్లాడుకున్నప్పుడు మీరు ఫోన్ రికార్డు చేశారనుకోండి అది ట్యాపింగ్ అవుద్దా, రికార్డింగ్ అవుద్ది కదా, అంతే కదా. మీరు నేను మాట్లాడుకుంటుంది మూడో వాడు చేస్తే ట్యాపింగ్. అదే అంటున్నానండి, ఆయన పంపించారు రికార్డు పంపించారంటే అవతల వాడు మాట్లాడింది పంపించి ఉండొచ్చు కదా, ట్యాపింగ్ కింద ఎందుకు తీసుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటు కేసులో మన వాళ్ళు ది బ్రీఫ్డ్ మీ వచ్చింది మనకి, అది ఏమన్నాడు, నా ఫోన్లు ట్యాప్ చేసేసి ఎవరికి ఉంది, ఎవరు చేశాడు నా ఫోన్ ట్యాప్ చేశాడు అని అన్నాడు. ఏం తప్పే ఉంది, ఒకవేళ స్టీఫెన్స్ అన్నే రికార్డ్ చేసి ఇచ్చాడేమో, నన్ను ఇలా కొనడానికి ప్రయత్నం చేశాడని చెప్పి స్టీఫెన్స్ అన్ రికార్డ్ చేసి ఇచ్చాడేమో. ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు అవతల వాడు, ఇప్పుడు మనకున్నటువంటి ఇంటిగ్రిటీ అనేటువంటిది ఇంపార్టెంట్, మన నేను అదే అంటున్నాను, నేను కూడా వాళ్ళకే సమాధానం చెప్తున్నా, నేను మీకు చెప్పట్లేదు కదా, నీకు నాకేమని చెప్పు, నీ ఫోను నా ఫోను చేసామన్నా లేకపోతే ఇంకోటం కాదు కదా, ఆయన చేసిన దానికి నేను మీ ద్వారా ఆయనకే చెప్తున్నా సమాధానం. ఇప్పుడు ఏదో ఒక దానికి ఒక బేస్ క్రియేట్ చేసుకునేటువంటి దానికి ఇవన్నీ చెప్పాల్సినటువంటి అవసరం ఉందో లేదు, ఇగో నాకు కుదరట్లేదు, నాకు అవ్వట్లేదు, నేను ఇక్కడ లేదు, రేపొద్దు నాకు భవిష్యత్తు లేదు, లేకపోతే ఇంకోటి లేదు అనుకుంటే దేర్ వాళ్ళకి ఎప్పుడన్నా ఏదన్నా అవకాశం ఉంటుంది, దానికి ఏదో క్రియేట్ చేసి ప్రభుత్వం మీద తప్పు నెపం నెట్టి ఇటువంటి విమర్శలు చేయడం అనేటువంటి సమంజసం కాదనేటువంటిది నా అభిప్రాయం. నేను ఎవరన్నా అంటున్నా, నేను ఎవరన్నా అంటున్నా, అదే అంటున్నాను గ్రూప్ వాయి, నా అభిప్రాయం అయితే అదే ఉంది. ఇందాక అన్ని క్వశ్చన్లు నువ్వు అడిగిస్తే ఎలా చెప్పు, అంటే నేను అంటే రెండు ప్రశ్నలు అడగడం అంటే మీరు అడగొద్దని కాదు,
అడిగేటువంటి దానికి లాజిక్ నేను చెప్తున్నా. ఇందాక మీరు ఏమడిగారు సార్, మీరు బిల్లు రిపీల్ చేస్తారు కదా, బిల్లు మళ్ళీ పెడతారా లేదని అడిగారు. మరి బిల్లు రిపీల్ చేసిన తర్వాత కోర్టు చెప్తే చెప్పపోతే నాకు తెలియకడుతుంది. అంటే ప్రతిపక్షాలు 100 అంటాయండి, ప్రతిపక్షాలు 100 అంటాయి. నేను అనేది ఏంటంటే బిల్లు అనేటువంటిది రిపీల్ చేసిన తర్వాత కోర్టు దిక్కారని ఇంకేమొస్తుంది నాకు తెలియక. బిల్ అనేటువంటిదే అసలు లేదు. ఇదిగో ఇందులో చిన్న చిన్న ల్యాప్సెస్ ఉన్నాయి, వీటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేసి మేము మళ్ళీ బిల్లు తీసుకొస్తామని చెప్పి చెప్పాము. ఆ బిల్లు తీసుకుని వస్తాము. తీసుకొచ్చిన తర్వాత సుప్రీంకోర్టు అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది అసలు? రాజ్యసభలోనో, ఆయన రాజ్యసభలోనే కదా ఉన్నాడు, రాజ్యసభనా, రాజ్యసభలోనే ఉన్నాడు కదా. రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానం ఏంటి చెప్పండి? రాష్ట్రానికే రాజధానిని నిర్ణయించుకునేటువంటి ఇది ఉంది. అది మా ఇష్టం, అది ప్రభుత్వం ఇష్టం, ప్రభుత్వం ఇష్టం. సో దీనికి సంబంధించి ఆ రాష్ట్రానికే ఉందని చెప్పి చెప్పడం జరిగింది. మరి అది చదువుకోకపోతే ఎలాగా ఆయన పార్లమెంట్కి వెళ్తున్నాడా ఇంకెక్కడికైనా వెళ్తున్నాడా?